డిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మొదటి వేవ్లో కానివ్వండి, సెకండ్ వేవ్లో కానివ్వండి, ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ మనం లాక్డౌన్ ఎత్తుకొని ఇప్పటికి టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది. ఎత్తేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మనకి డైలీ వచ్చే పాజిటివ్ కేసెస్ కానివ్వండి, లేకపోతే మన పాజిటివిటీ రేట్ కానివ్వండి, మరణాల శాతం కానివ్వండి, చాలా అత్యల్పంగా నమోదవుతుంది. దీనికి సంబంధించి మన కేసు ఫెటాలిటీ రేట్ తీసుకుంటే దేశంలో అది 1.3% ఉంటే మన రాష్ట్రంలో ఈ ఆగస్టు 15 వరకు కేవలం 0.5% మాత్రమే నమోదవుతుంది. అలాగనే మన రికవరీ రేటు దేశంలో 97.5% ఉంటే రికవరీ రేటు, మన రాష్ట్రంలో 98.5% రికవరీ రేటు మనం చూస్తూ ఉన్నాం. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనం స్కూల్స్ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఈ సందర్భంలో ఇప్పటివరకు వచ్చిన కేసుల సంఖ్యను చూస్తే, ఎస్పెషల్లీ చిల్డ్రన్లో ఎంతమంది ఇన్ఫెక్ట్ అయ్యారనేది మనం తీసుకుంటే, 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు, అంటే ఇన్ఫాంట్స్ నుంచి 10 ఇయర్స్ వరకు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని చూస్తే అది కేవలం 3% మంది మాత్రమే ఇప్పటివరకు ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది. అలాగనే 10 నుంచి 20 సంవత్సరాల్లోపు వాళ్ళని తీసుకుంటే అంటే 10%గా మనకి ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా అప్ టు 20 ఇయర్స్ వరకు కూడా ఈ ఫస్ట్ వేవ్లో కానివ్వండి, సెకండ్ వేవ్లో కానివ్వండి, ఓవరాల్గా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు మనకి ఒక 13% మాత్రమే మనకి ఈరోజు చూస్తూ ఉన్నాం. సుమారు 20 నుంచి 60 సంవత్సరాల్లో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు 73%. ఓకే, అంటే ఇది ఎక్కువగా ఈ కోవిడ్ రిలేటెడ్ వచ్చేసేసి, ఈ వ్యాధి వచ్చేసేసి అడల్ట్స్లో అంటే పెద్దవాళ్ళలో ఎక్కువగా వస్తున్నది. అండ్ ఎస్పెషల్లీ పిల్లల్లో ఎవరికైనా వచ్చినా సరే వాళ్ళ హాస్పిటలైజేషన్ కానివ్వండి, సివియారిటీ కానివ్వండి, తీవ్రత కానివ్వండి, పిల్లల్లో ఎక్కడ కనిపించలేదు. అండ్ మరణాలకు సంబంధించి ఇది కంప్లీట్గా 0% అని చెప్పుకోవచ్చు. అది మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలో అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఎక్కడైనా సరే వేరే దేశాల్లో హాస్పిటలైజ్ అయినా సరే వాళ్ళ రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంది, అండ్ 100% కూడా రికవర్ అవ్వటం జరుగుతుంది. బట్ ఇప్పుడు వచ్చేసేసి ఐసీఎంఆర్ కానివ్వండి, కొన్ని ఇతర సంస్థలు కానివ్వండి, మళ్ళీ థర్డ్ వేవ్ ఏదైతే ఉందో అక్టోబర్లో మళ్ళీ వస్తుంది, అక్టోబర్లో పీక్ చూస్తామని చెప్పి మనం చెప్తున్నారు. బట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ కోవిడ్ సిచ్యువేషన్, కోవిడ్ వైరస్ పూర్తిగా అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే కొన్ని జిల్లాల్లో ఇంతకుముందు పెరుగుదల చూసామో గత 1.5 మంత్లో అది కూడా పూర్తిగా కంట్రోల్లో వచ్చింది. ఈవెన్ స్పొరాడిక్ అవుట్ బ్రేక్ కేసెస్ ఏతన్నాయో అవి కూడా మనకి పూర్తిగా కంట్రోల్ చేసుకోవడం జరిగింది. టెస్టులను కూడా ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా మనం ఏదైతే రెగ్యులర్గా ఎంతవరకు చేసుకోవాలంతవరకు మనం చేసుకుంటున్నాము. అండ్ ఫంక్షన్స్, సెలబ్రేషన్స్, ఈ కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ప్రజలందరూ కూడా మంచిగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఈ సందర్భంలో వచ్చేసేసి అంటే సుమారు మన రాష్ట్రానికి 4 కోట్ల జనాభా ఉందనుకుంటే, ఒక పిల్లలు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి పోయేవాళ్ళు, అది ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు పోయేవాళ్ళని తీసుకుంటే సుమారు ఒక 50 నుంచి 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. సో ఒక 3.4 కోట్ల మంది ఆల్రెడీ అన్ని యాక్టివిటీస్లో, బిజినెస్ పరంగా అనుకోండి, ఉద్యోగ పరంగా అనుకోండి, అందరూ కూడా అందరు తిరుగుతున్నారు. అండ్ పిల్లలు కూడా ఇప్పటివరకు కూడా ఎక్కడ ఉన్నారు, ఇళ్లలోనే ఉన్నారు. అలా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో మనం కట్టేసి పెట్టలేదు, వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న కాలనీలోనో లేకపోతే ఎక్కడో తిరుగుతూనే ఉన్నారు. సో ఆల్రెడీ మనం ఈ ఐసీఎంఆర్ సీరో సర్వే తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెద్దల్లో సుమారు 63% మంది ఆల్రెడీ వైరస్కి ఎక్స్పోజ్ అయినట్టు, అది వ్యాక్సినేషన్ రూపంలో కానివ్వండి, న్యాచురల్గా కానివ్వండి, ఆల్రెడీ మనకి నిర్ధారణ కావడం జరిగింది. అలాగనే చిన్నపిల్లల్లో వచ్చేసి 50% పైగా ఈ వైరస్కి ఎక్స్పోజ్ అయ్యిందని చెప్పేసి మన ఐసీఎంఆర్ సీరియల్ సర్వేలెన్స్ ద్వారా మనకి తెలియడం జరిగింది. బట్ ఇప్పటికి కూడా మనకి అనిపించవచ్చు, కొన్ని దేశంలో కొన్ని రాష్ట్రాలు ఎస్పెషల్లీ కేరళలో ఇప్పటికి కూడా మనం కేసులు నమోదు చూస్తున్నాం. అంటే సుమారు మనకి ప్రతిరోజు రిపోర్ట్ అయ్యే కేసులు 60% నుంచి 70% కేరళ రాష్ట్రం నుంచి వస్తున్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా కూడా కేరళ రాష్ట్రంలో ససెప్టబుల్ పాపులేషను అంటే ఈ వ్యాధి ఇన్ఫెక్ట్ అయ్యేవాళ్ళు, ఈ వ్యాధి బారిన పడేవాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కేరళ రాష్ట్రంలో. కాబట్టి అలాంటి పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. సో అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో లేవు. అలాగనే అక్కడ ఫెస్టివల్స్ టైంలో కానివ్వండి, ఓనము, ఇవన్నీ మళ్ళీ కేసుల సంఖ్య గత 1 వీక్లో మనం చూసాం. అదే మన తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా జరిగే బతుకమ్మ కానివ్వండి, మొహరం కానివ్వండి, ఇలాంటి అన్ని ఫెస్టివల్స్, అలాగనే మ్యారేజెస్ కూడా ఈరోజు ప్రజలు వందలాది సంఖ్యలో కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మనకి అవుట్ బ్రేక్స్ కానివ్వండి, లేకపోతే స్పొరాడిక్ కేసు రావడం కానివ్వండి మనం చూడట్లేదు. ఓవరాల్గా మనం మొత్తం తీసుకున్నా సరే ప్రతిరోజు మనకి 350 నుంచి 400 కేసుల కంటే ఎక్కువ కూడా మనకి రిపోర్ట్ కావట్లేదు. ఈవెన్ 1 కోటి పైగా ఉన్న జనాభా ఉన్న మన జిహెచ్ఎంసీలో కూడా అలాంటి పరిస్థితులు ఎక్కడా లేవు. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అండ్ స్కూల్ మేనేజ్మెంట్స్, ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఏమన్నాయో, మీరు దీనికి సంబంధించి ఎలాంటి భయపడాల్సిన పర్లేదు. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసిన ఎంటైర్ మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అనుకోండి, వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న చర్యలు అనుకోండి, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి డైరెక్షన్ అనుకోండి, వీటన్నిటి కూడా మనకి కారణమైంది. అలాగనే మన దగ్గర టీకా కార్యక్రమం, కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏతుందో అది కూడా చాలా
ఇంటెన్సిఫైడ్ మనకి జరుగుతుంది. జిహెచ్ఎంస్లో ఈరోజు మనం డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని మనం టేకప్ చేశాము. సో ఆ డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తాం. అండ్ ఎస్పెషల్లీ ఈ విద్యా సంస్థల ఓపెనింగ్కి సంబంధించి ఆనరబుల్ సీఎం గారు అన్ని డిపార్ట్మెంట్స్తో సుమారు 4 గంటల వరకు కూడా కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలను తీసుకుంటూ ఈరోజు మనం మొత్తం స్కూల్స్ అన్నింటినీ కూడా, అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ పాఠశాలలన్నింటినీ కూడా మనం ఈరోజు శానిటైజ్ చేసుకున్నాం. సో ఏదైతే COVID-19 నిబంధనలు పాటించాలో ఆ నిబంధనలన్నీ పాటిస్తూ ఉన్నాం. ఈ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రత్యక్ష బోధనకు మనం అలౌ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఆన్లైన్ ఏది ఇస్తుందో, ఆన్లైన్లో తల్లిదండ్రులుగా మీ అందరికీ తెలిసిన విషయం ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎంత ఇబ్బందులు పడుతున్నాం అనేది కూడా మనకు తెలిసిన విషయమే. సో అన్ని విద్యా సంస్థలను కూడా శానిటైజ్ చేసుకున్నాం, అంటే క్రిమిరహితం చేసుకున్నాం. అలాగనే అక్కడ వచ్చేసేసి మనం థర్మల్ స్కానింగ్ చేయడానికి మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ మాస్క్, ఎస్పెషల్లీ అందరూ కూడా పిల్లలు అనుకోండి, పెద్దవాళ్ళు అనుకోండి, వితౌట్ మాస్క్ స్కూల్లో ఎంటర్ కాకుండా, క్లాసెస్లో ఉండకుండా మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. ఎక్కడైతే స్కూల్స్లో ఈ ఫుడ్ ప్రొవిజన్స్ ఉన్నాయో అక్కడ వంట పాత్రలు అనుకోండి, ఇతర ఏరియాస్ అనుకోండి, వాటిని కూడా శానిటైజ్ చేసుకొని క్లీన్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, రూరల్ ఏరియాస్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అర్బన్ ఏరియాస్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఇవన్నీ కాకుండా ఎవరైనా, ఎందుకంటే ఇది సీజనల్ డిసీజ్ కాలం కోవిడ్తో పాటు, సో ఈ సీజనల్ డిసీజ్ ఉన్న సిమ్టమ్సే కోవిడ్కి కూడా ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఆల్మోస్ట్ 100 మంది ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే మనకి కేవలం 1 or 2 కంటే కూడా ఈ కోవిడ్ రిలేటెడ్ మనకి పాజిటివ్ రావట్లేదు. సో దీనికి సంబంధించి కూడా టీచర్స్కి తర్వాత పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది. అండ్ ముఖ్యంగా గత జూన్ మాసం నుంచి కూడా ఈ స్కూల్స్ ఓపెన్ చేయడంలో భాగంగా మనం ఆల్ స్కూల్ టీచర్స్కి, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ యూనిట్స్ అందరికి కూడా మనం వ్యాక్సినేషన్ ఇప్పించుకున్నాం. ఓకే, సో అలాగనే నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అన్ని విద్యా సంస్థల్లో, అది ప్రైవేట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఇప్పటికే సుమారు 95% అందరికి కూడా మనం వ్యాక్సినేషన్ ఇచ్చుకోవడం జరిగింది. సో ఈ టీచర్ల దగ్గర నుంచి కానివ్వండి, లెక్చరర్స్ దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే ఇతర సపోర్ట్ స్టాఫ్ దగ్గర నుంచి కానివ్వండి, ఎవరికి విద్యార్థులకి వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, లేకపోతే లేవని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా ఎవరైతే మిగిలితే, అండ్ ఎస్పెషల్లీ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ వాళ్ళకి, తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్స్ అనుకోండి, ప్రిన్సిపాల్స్ అనుకోండి, వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, టీచింగ్ స్టాఫ్ కానివ్వండి లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ అని కానివ్వండి, వాళ్ళందరినీ కూడా సర్టిఫై చేయమని చెప్పడం జరిగింది. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోరో వాళ్ళకి సంబంధించి అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతనే ఈ టీచర్స్ని, అదర్ నాన్ టీచింగ్ స్టాఫ్ని, వీళ్ళందరినీ కూడా స్కూల్స్లో ఎలవ్ చేయమని చెప్పడం జరిగింది. అలాగనే ఈ లక్షణాలు కనిపించిన వాళ్ళని ఇమీడియట్గా తల్లిదండ్రుల దగ్గరికి పంపించడం, దానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడం. సో ఈ సర్వెలెన్స్ యాక్టివిటీస్ మా డిఎండిహెచ్ఓస్ అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్స్ అన్నింటి కూడా మ్యాప్ చేయడం జరిగింది. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో టెస్టులు చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. సో మన పక్క రాష్ట్రంలో కూడా మనం చూస్తున్నాం తరచుగా, ఎవరి ఆల్టర్నేట్ డే ఎక్కడో చోట 5 మంది విద్యార్థులు 6 మంది విద్యార్థులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు అని చెప్పేసేసి, బట్ ఇది సహజం, అక్కడక్కడ స్పోరాడిక్గా కేసులు రిపోర్ట్ అవుతుంటాయి. దానికి సంబంధించి తల్లిదండ్రులు ఇలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత ముందుకు చెప్పుకున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్ట్ అయ్యే వాళ్ళు తక్కువ, ఒకవేళ ఎవరైనా ఇన్ఫెక్ట్ అయినా సరే విద్యార్థులు, వాళ్ళకి సీరియస్ అవ్వటం కానీ హాస్పిటలైజ్ అవ్వటం కానీ తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగనే మనం ఏంటంటే రెగ్యులర్గా టెస్టులు పెట్టుకున్నాం ఇక్కడ. అండ్ ఎవరైతే పిల్లలు కానివ్వండి, ఒక క్లాస్లో ఒక విద్యార్థి ఇదైపోతే ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేసి ఆ కుర్రవాళ్ళని ఐసోలేట్ చేయటం, తర్వాత మిగిలిన వాళ్ళందరినీ కూడా క్వారంటైన్లో పెట్టుకోవడం, రెగ్యులర్గా వాళ్ళని అబ్జర్వ్ చేయటం, ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఈ రెషనల్ ఎడ్యుకేషన్ కోర్టు గౌరవనీయులైన హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటివరకు ఓపెన్ చేసుకోలేదు, అక్కడ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఓపెన్ చేయడానికి అన్నీ కూడా మనం అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ తల్లిదండ్రులు ముఖ్యంగా, ఎందుకంటే మీకు చాలా అపోహలు ఉన్నాయి, భయాందోళనలు ఉన్నాయి, ఈ పిల్లలకు సంబంధించి మీ పిల్లల్ని పంపించేటప్పుడు ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది కోవిడ్ లక్షణాలనే కానివ్వండి లేకపోతే నార్మల్ ఈ సీజనల్ డిసీజ్కి వచ్చే లక్షణాలు కానివ్వండి, ఇవేమైనా కనిపిస్తే మీరు దయచేసి పిల్లల్ని స్కూల్ పంపించకుండా ఉంచండి, పిల్లల్ని ఐసోలేట్ చేయించండి, ఇమీడియట్గా పరీక్ష చేయించుకుంటే మంచిది. తర్వాత పిల్లలు ప్రతిరోజు కూడా ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఆ స్కూల్ యూనిఫామ్ ఏదైతుందో అది సపరేట్గా ఇచ్చేయటం, తర్వాత అప్పటికప్పుడు ఫేస్ కానివ్వండి, తర్వాత హ్యాండ్స్ కానివ్వండి, ఇవన్నీ శానిటైజ్ చేసి శుభ్రం చేసుకోవటం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి రెగ్యులర్గా. ఆ తర్వాత విద్యార్థులకు కూడా టీచర్సు ముఖ్యంగా ఈ లక్షణాలు ఏదైతే ఉంటే వాళ్ళకి అవగాహన కల్పించే
తల్లిదండ్రులు ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి, అలాగనే టీచర్స్ కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి, అలాగనే స్కూల్స్ రెగ్యులర్గా శుభ్రం చేసుకోవాలి, చేతులు రెగ్యులర్గా శుభ్రం చేయడం కోసం మనం అక్కడ హ్యాండ్ శానిటైజర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసాం. ఎంత వీలైతే అంత దూరం అంత విధిగా భౌతిక దూరాన్ని కూడా పాటించమని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాస్క్ ధరించడం, ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ డెల్టా వేరియంట్ వచ్చేసి కొంచెం హైలీ ఇన్ఫెక్షియస్ వేరియంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్లో క్లాస్ రూమ్లో ఎక్కడ ఉన్నా సరే మాస్క్ విధిగా వేసుకునేటట్టు మనం ఇది చేస్తున్నాం. అండ్ ఏదైతే థర్డ్ వేవ్ అక్టోబర్లో వస్తుంది లేకపోతే రాబోయే రోజుల్లో రాబోతుందని చెప్పి ప్రచారంలో ఉందో దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు మనకి లేవు. ఇంతవరకు ఎక్కడా కూడా ఇలాంటి నిర్ధారణ కాలేదు. అండ్ అక్కడక్కడ పిల్లల్లో ఇంతకుముందు చెప్పినట్టు వచ్చింది, వచ్చినా సరే ఎక్కడ కూడా తీవ్రమైన వ్యాధి లక్షణాలు లేవనే విషయాన్ని మనం గమనించాలి. బట్ ప్రభుత్వం మాత్రం ఈ థర్డ్ వేవ్కి సంబంధించి ఏదైతే ఉందో అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరిగింది, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా సరే ప్రభుత్వం అన్ని రకాలుగా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైంది. అండ్ ముఖ్యంగా ఈ స్కూల్స్ రిలేటెడ్ వచ్చేసి మనం సుమారు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ స్కూల్స్ రెగ్యులర్గా రేపడం వల్ల మన విద్యావ్యవస్థ దెబ్బతిన్నది. అండ్ విద్యార్థులు కూడా వాళ్ళు ఏం చదువుతున్నారనే విషయాన్ని కూడా మర్చిపోయే పరిస్థితులు తలెత్తినాయి. ఇవన్నీ కూడా మానసిక సమస్యలకి దారితీసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ మానసిక సమస్యలు మనం ఆల్రెడీ విద్యార్థుల్లో మనం గమనిస్తున్నాం, అది ప్రైవేట్కి పోయే స్టూడెంట్స్లో కానివ్వండి, ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ స్కూల్స్కి వచ్చే వాళ్ళకి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కనిపిస్తున్నాం. అండ్ విద్యార్థుల్లో కూడా స్లోగా ఎడ్యుకేషన్ పట్ల ఒక ఆసక్తి తగ్గిపోవడం మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి అడిక్ట్ అవ్వటం, దీని ద్వారా ఇతర మానసిక సమస్యలు కూడా మనం రావటం చూస్తున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఎలాంటి వ్యాయామం అనేది ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా విద్యార్థుల్లో లేకపోవటం వల్ల ఇతర శారీరక రుగ్మతలకు కూడా దారితీసే పరిస్థితులు కూడా మనం ఈరోజు హెల్త్ డిపార్ట్మెంటు గమనించింది. ఇవన్నీ కూడా ఈ ప్రతికూలతలన్నీ గమనించి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఈరోజు మేమందరం కూడా ప్రభుత్వం కానివ్వండి, విద్యాశాఖ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ స్కూల్స్ అన్నిటి కూడా మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. ఈ విషయాల్ని తల్లిదండ్రులు తర్వాత ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యాసంస్థలు అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ప్రైమరీ నుంచి కూడా కంప్లీట్గా హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా యూనివర్సిటీ వరకు కూడా అన్నీ ఓపెన్ చేసుకున్నాం. ఎందుకంటే మనం మన విద్యా వ్యవస్థను కానివ్వండి, మన విద్యార్థుల జీవితాలని కానివ్వండి మనం పణంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఎపిడమిక్స్ వస్తూ ఉంటాయి, ఇవి వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే మన పిల్లలు చదువులు కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తు కానివ్వండి బాగుంటుంది. ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం ప్రత్యక్షంగా గత 2 సంవత్సరాల నుంచి, అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్ ఇంట్లోనే ఉంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పేరు మీద, తర్వాత విద్యార్థులు ఇంట్లోనే ఉంటున్నారు, అనేక సమస్యలు వస్తున్నాయి. సో ఎక్కడ కూడా ఒక డిసిప్లిన్ అనేది కూడా లేకుండా పోతున్నది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజల తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకి గురి కాకుండా, ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది, జాగ్రత్తలు చేపట్టింది, మీరు దయచేసి మీ విద్యార్థులను స్కూల్స్ పంపించండి. ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంది. అండ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అది ప్రైవేట్ కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఎందుకంటే ఈ ప్రత్యక్ష బోధన ద్వారా మాత్రమే ఓకే ఆ ఎడ్యుకేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. మనం ఆన్లైన్లో చేస్తుంటే వాళ్ళు ఏమింటున్నారో ఏమర్థం చేసుకుంటున్నారో ఎవరికి తెలియని పరిస్థితి, మళ్ళీ తల్లిదండ్రులకు అదొక పనిష్మెంట్ లాగైంది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని అండ్ పిల్లల్లో కూడా ఒక స్నేహభావం అందరూ కలిసి ఒక యూనిటీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని తెలంగాణ రాష్ట్రం వరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే ఆనరబుల్ సీఎం గారు ఈ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, మీ పిల్లల్ని నిరభ్యంతరంగా స్కూల్స్ పంపించండి. వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకునే బాధ్యత మన వైద్య ఆరోగ్య శాఖ చూసుకుంటుంది. ఇంతకుముందు చెప్పాను నేను ఐసీఎంఆర్ థర్డ్ వేవ్కి సంబంధించి మన రాష్ట్రంలో ఎస్పెషల్లీ కేసుల సంఖ్య తర్వాత పాజిటివ్ రేట్ తగ్గడం చూస్తున్నాం. ఇంతకుముందు సీరో సర్విలెన్స్లో కూడా ఇప్పుడు కేరళలో ససెప్టబుల్ పాపులేషన్ ఇంతగా ఇంకా వ్యాధికి గురయ్యే ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.